కిసాన్ ఏం చేస్తున్నారు? హైదరాబాద్ కి పట్టాలు వచ్చి గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మా జనం కూడా బీసీఎస్సీ ఉన్నారు దయచేసి ఎక్కువ జనం మాట్లాడకుండా కొందరికి ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా అంటే పార్టీలో ఉన్నవారికే పదవి ఇవ్వాలి. ఇంత ముందు ముగ్గురు అక్క కులాలు ఉండేది, అక్క కులాల తర్వాత బీసీఏ కూడా ఇవ్వాలి. మా శ్రీనివాసులు రెండు సార్లు తెచ్చిండు 1.5 లక్షలు. ఏమంటు బీకే మాటల వల్ల నేను పేరు చెప్పాలి అడుగు బలైన వర్గాలు బీసీ ఇవాళ ఏమైంది? తుపాకాలో ముదిరాజు ఓటీ అయింది, ముదురు కాపులు అయ్యింది, గౌండ్ అయ్యింది. నాకు తెలుసు బట్టి నువ్వు అలోచన తిరుగు, నీ ఇద్దరు తీసుకోకు. దయచేసి ఏదైనా ఈ సోటి మడుగు అధ్యక్షుడు కావాలని కోరుతాం కోరుతాం కోరుతాం. అమ్ముడు పోయేటోడు పాతోడు కొత్తోడు అని ఉండదా? కొత్తోడు పాతోడు ఉంటానే అమ్ముడు పోయడానికి డి శ్రీనివాస కేశవరావు ఏమన్నా కొత్తోళ్ళ రెండు సార్లు పిలిచింది ప్రెసిడెంట్ చేస్తే మంత్రులు చేస్తే రాజ్యసభలు ఇస్తే సిగ్గు రాకుండా అమ్ముడే కేసీఆర్ మోచేతి నీళ్ళు రాగుతలేరా? నువ్వు కేసీఆర్ సారాలు చూడ గలుపుతలేరా? వాళ్ళెందుకు నిన్న మొన్న అమ్ముడైన పువ్వాడ అజయ్ లేకపోతే సబితా ఇంద్రారెడ్డి లేకపోతే సుధీర్ రెడ్డి బాలేర్ల పోయిన ఏందని పేరు ఉపేందర్ రెడ్డి వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళే కదా, వీళ్ళు కూడా అమ్ముడు పోయింది కదా. కాబట్టి అమ్ముడు పోయేటోడు అమ్ముడు పోయేటోడు వానికి నీతి లేదు, జాతి లేదు, అభిమానం లేదు. అట్లాంటి వాళ్ళని ఏదున్నా ఏది దొంగ పురుగులకు ఎరువుల మందు కొట్టినట్టు మందు కొట్టి ఏ రేయాల్సిన అవసరం ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మంచి నాయకుడు మనకి మణిక్ ఠాగూర్ వచ్చాడు, అందరినీ గుర్తుపడుతున్నాడు. టికెట్ ఇస్తే డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ లో పెత్తనం చేసి పల్లకిలో కూర్చుంటాం అన్నాళ్ళు. ఎవరి జగ ఎక్కడ ఉండాలో ఎవరు ఏ కుర్చీలో కూర్చోవాలో డిపాజిట్లు అయిన వాళ్ళ పెత్తనం ఇంకా కాంగ్రెస్ లో నడవాలని చెప్పి మణిక్ ఠాగూర్ గారు చెప్పారు. మంచి నాయకుడు వచ్చిండు.